Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ రాష్ట్రం చాలా మంది పరిపాలించారు కులాలు మతాలకు అతీతంగా ఎంతో మంది ఎస్టీలు వెస్టీలు కమ్మాళ్ళు గాని వెలమాస్ గాని ఉంకోళ్ళు గాని ఆ రెడ్డిస్ గారు చాలా మంది ముఖ్యమంత్రులు అయ్యారు మరి ఇంత కులద్వేషం ఎప్పుడు రాలా ఎందుకు వస్తుంది ఈ గొడవలు ఎక్కువ అంటే బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు ఆల్ ఐ యామ్ టెల్లింగ్ యూ ఎందుకంటే ఒకప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అన్నారు ఏమయ్యా చంద్రబాబు నాయుడు నువ్వు ముఖ్యమంత్రి సీట్లో కూర్చోకుండా ప్రతిపక్షంలో సీట్లో కూర్చుంటే నీకు పిచ్చకెట్ ఉంటుంది కదా నువ్వు సీట్లో కూర్చోలేవు ఎప్పుడు ఈ సీట్లో కూర్చోవాలా అని ఆరాజే అన్నాడు ఎందుకంటే అడితే వచ్చి ఫ్రెండ్స్ కాబట్టి సేమ్ అదే ఇప్పుడు ఈ 70 ప్లస్ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి సీట్ దిగాడో ఆయనకి వేరే సీట్లో కూర్చోవాలంటే కంపల్సరీగా ఉంటుంది ఎవ్రీడే ఎంత ఘోరంగా తిడుతున్నాడు ఒక ముఖ్యమంత్రిని రీజన్లెస్ పాయింట్లెస్ ట్రూత్లెస్ కౌంట్లెస్ మోరల్లెస్ ఎథికలెస్ ఇంత ఘోరంగా తిట్టడానికి ఏముంది ఏం మోసం చేస్తున్నాడు ఎప్పుడైనా ఆల్రెడీ మీరే బికాజ్ ఆఫ్ యూ నేను మీకు వస్తా మీరు ఎక్కడికంటే లైవ్కి వస్తా వీళ్ళందరినీ జర్నలిస్టులు మొత్తం ఎంతమంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఇండియాలో జర్నలిస్ట్ అందరినీ మేనేజ్ చేస్తా మీరు రండి చంద్రబాబు గారు నేను పక్కన కూర్చుంటా నార్కో నాకు టెస్ట్ పెడదాం జగన్మోహన్ రెడ్డి ఎలా ఏ వన్ అయ్యాడో వీసే రెడ్డి గారు ఎలా ఏ టూ అయ్యాడో మీరు అది లైవ్లో చెప్పగలిగితే నార్కో నాలు టెస్ట్లో మీరు చెప్పినట్టుగా నిజంగా జగన్ గారు అవినీతిపరుడైతే నేను మీ కాళ్ళకి దండం పెట్టి జీవితాంతం మీ ఫోటో మెళ్ళ వేసుకొని మీరే దేవుడు అని నేను రాష్ట్రం మొత్తం తిరుగుతా మీకుందా ఆ ధైర్యం ఎలా మీరు వ్యవస్థను మేనేజ్ చేసి రామారావును పడగొట్టి రామారావు చావు కారుకుడాడు ఎలా మీరు ఒక వ్యవస్థను మేనేజ్ చేసి మీరు లీగల్గా సెటిల్ అయిపోయారో మీరు లీగల్గా సెటిల్ అయిపోవడానికి ఆ వ్యవస్థలో పెద్దాయన దగ్గరికి మీరు ఎవరిని పంపించారో నైట్ టైము అందాక మాలాంటి నోటితో కూడా చెప్పించుకోకండి ఎందుకంటే చాలామంది జర్నలిస్టులు తెలుసు మీడియా సెంటర్స్కి తెలుసు చాలామంది తెలుసు మీరు ఎవరు నైట్ పంపించారో ఒక వ్యవస్థ పెద్దాయన దగ్గరికి ఎందుకు పంపించారో నాలాంటి వాటికి కూడా తెలుసు మీరు ఇవన్నీ ఏమి చేయక్కర్లా మీరు ఇవన్నీ మనం నార్కో టెస్ట్ పెడతాం ఎనాలిసిస్ టెస్ట్ పెడదాం అందులో మీరు హానెస్ట్ అని వస్తే ఏది జగన్ మీద ఎవరికి ఇండైరెక్ట్గా కేసులు బుక్ చేసి మేనేజ్ చేసి వ్యవస్థల్ని బొక్కలో పెట్టలేదు అని వస్తే మీరు దేవుడు గాడ్ మీరు బతుకుండగానే మీకు 10 రోజులు విగ్రహం పెట్టిస్తా నా డబ్బులతో జగన్ గారిని డైలీ విమర్శిస్తూ ఉంటా జగన్ గారు అవినీతిపరుడు అని ఇది మీరు చేయగలిగితే ఎప్పుడు మీరే ముఖ్యమంత్రి అవుతారు మరి అట మీ నార్కోనా టెస్ట్ చేపించుకోగలరా ఈ రెండు విషయాల్లో ఏ వన్ అట్టయ్యాడో జగన్మోహన్ రెడ్డి గారు ఏ టూ అట్టయ్యాడో వీసాయి రెడ్డి గారు మీకు తెలుసు మీకే తెలుసు ఎంత మోసం చేసి ఆ రెండు పేదవాళ్ళు తగిలించారు మీరు ఎన్టీ రామారావుని మొన్న ఎన్టీ రామారావు ఆత్మగౌరవం అని మొన్న అన్నారు 1 వీక్ బ్యాక్ ఇదే ఎన్టీ రామారావుని మీరు ఇండియా టుడేలో అమర్నాథ్ కే మీనం ఆ జర్నలిస్ట్ దగ్గర ఎన్టీ రామారావుకు మోరల్స్ లేవు ఎన్టీ రామారావుకి విలువ లేవు అని చంద్రబాబు గారు స్టేట్మెంట్ ఇచ్చారు ఇలాంటి చంద్రబాబుని ఎలా నమ్మొచ్చు ఎన్టీ రామారావునే విలువ లేనివాడు అని ఇదే స్టేట్మెంట్ ఇచ్చాడండి ఇండియా టుడే చూడండి పార్థయ్ అమర్నాథ్ గారు రాసిన దాంట్లో ఉంది ఇంటర్వ్యూలో ఈయన మళ్ళీ ఎన్టీ రామారావు బొమ్మలు పెట్టుకుంటాడు ఆయన దండేస్తాడు రామారావు ఆత్మగౌరవం నిలబడాలనుకుంటాడు రామారావు చెప్పింది ఈయనే మరి ఎట్లా సార్ ఇన్ని మిస్టేక్స్ మీరు చేసి ఇంకా ఈ రాష్ట్రాన్ని ఎందుకు అవకల్లోలం చేయాలనుకుంటారు అది మేము ఈ రాష్ట్రాన్ని ప్రేమించే మనుషులుగా నేనైనా
రాష్ట్రాన్ని ప్రజలను ప్రేమించే జర్నలిస్టులైనా మరొకరైనా పెద్దవాళ్ళైనా అడిగే క్వశ్చన్ ఇదే. మీరు ఇన్ని మోసాలు చేస్తూ మీరు జెన్యూన్గా ఓడిపోయి జగన్ గారు జెన్యూన్గా గెలిస్తే అతను పట్టుకొని వాడు అంటారు, వీడు అంటారు, ఎబ్బ సుబ్బ అంటారు, పచ్చి బూతులు తిడతారు పట్టుకొని ఫేక్ ముఖ్యమంత్రి. అంత కోపం ఏంటి? ఒకే నాలుగేళ్ళు ఆగలేరా, మూడేళ్ళు ఆగలేరా? మళ్ళీ ఎలక్షన్లో మీకు తెలుసు మళ్ళీ మీరు గెలవలేరని, మీరు గెలవలేరని మీకు తెలుసు. గెలవాలంటే మీలో ఇప్పుడు ఆ శక్తి లేదు, ఆ మోరల్స్ లేవు. ఎప్పుడు మోరల్స్ లేని వాడికి సక్సెస్ రాదు, వస్తే అది టెంపరీ. అందుకని ఎలక్షన్లో ఎవరు మీరు చంద్రబాబు గారు చెప్పి, ఎందుకు నేను ప్రశ్న మేం చెప్తున్నానంటే చంద్రబాబు గారు మీకు ఆవేశం లేదా ఆవేశం లేదా అన్ని ప్రజలు రెచ్చగొడతా ఉన్నాడు. అమరావతి ప్రజల్ని, విజయవాడ ప్రజల్ని, వైజాగ్లో వెళ్తే ఆ ప్రజల్ని, వైజాగ్ ప్రజలేమో చాలా నీతివంతులని చెప్తాడు. కరోనా వస్తే నేను వైజాగ్లో గ్యాస్ సిలిండర్లు పేలి చచ్చిపోయాలి చాలామంది, వైజాగ్లో చంద్రబాబు గారు ఇంట్లోంచి బయటికి రాల. జగన్ గారు కూడా కోటి రూపాయలు అనౌన్స్ చేశారు వెళ్ళి. ఈయన ఇప్పుడు ఎలక్షన్ కాబట్టి వైజాగ్ మొత్తం తిరుగుతున్నాడు. అది ముందు ఎవరో చచ్చిపోయినా కాలు పెట్టాల కనీసం వచ్చి, ఇట్లాంటి చాలా చేశారు కదా. మళ్ళీ ఎక్కడో అన్ని అబద్ధాలు ఆడుతూ అసలు ఎక్కడుందంటే జగన్ గారు కనపడితే గొంతు పిసికి చంపేయాలంత కోపంగా ఉందండి. ఎవరికి? చంద్రబాబు గారికి, కానీ వాళ్ళ అబ్బాయికి. అందుకని నేను ప్రజల్ని మీరేం చెప్తానంటే ఏమీ నమ్మకండి. చంద్రబాబు గారు మాటలు విని ఏ ఉద్యమాలకి, ఏ ఉద్రేకాలకి, ఏ ఆవేశాలకి, ఏ రాళ్ళ దెబ్బలకి వెళ్ళకండి. చాలా మందిలో కంటే చాలా నిజాయితీపరుడైన హానెస్ట్ ముఖ్యమంత్రి మనకు దొరికాడు. తక్కువ వయసు ఉన్నవాడు, చాలా జెన్యున్ మనిషి, ప్రజల గురించి ఆలోచిస్తాడు, ప్రజలు ఎలా బాగుండాలి అని ఆలోచిస్తాడు 100%. ఇతను అవినీతి పౌరుడు కాదు. అవినీతి పౌరుడని ఏడే చంద్రబాబు గారు చెప్పారు 100,00,000, 50,00,000 అవి ఎక్కడ పెట్టారు? జగన్మోహన్ రెడ్డి గారు 100,00,000 ఎక్కడ పెట్టారు మీరు చెప్పండి. ఆ డబ్బులు నేను తెచ్చుకుంటా, నేను పెట్టి అందరూ చూపించి నేను తీసుకొని జగన్ గారిని తిప్పేద్దాం. నోటుకు ఫిగరే కదా వచ్చేది, అడిగేది ఎవడు? మన నోటుకు ఫిగర్ వచ్చింది, ఏమంటే పేపర్లు వేస్తారు అడిగితే కోతకృష్ణ మళ్ళీ మాట్లాడి చేస్తారు పేపర్లో అది గుడిగుడి చేసేయటం. అందుకని మీరే అతన్ని ఇరికించారు. తెలుసు కదా మనకి ఇండియాలో చాలాసార్లు నిర్దోషులు కూడా జైలు కనిపిస్తుంటారు. చివరికి ఎప్పుడో 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో తెలుస్తుంది అరే వీడు నిర్దోషులని బయటికి పంపించిన సంఘటనలు కూడా ఉన్నాయి. అదే కొంతమంది జడ్జీలు లంచాలు తీసుకొని బెయిల్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి, జడ్జీలు కూడా జైలుకి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. మీరు అది గుర్తించాలి. అందుకని ఎప్పుడు జగన్ గారు ఏ వ్యవస్థ మీద ఆధారపడతారంటే ప్రజా వ్యవస్థ మీద, ప్రజలే దేవుళ్ళు. ఆ ప్రజలకే ఈయన సేవ చేస్తే ఎప్పుడు ఆయన గుండెల్లో పెట్టుకుంటారు. జస్ట్ లైక్ రాజశేఖర రెడ్డి అదే నమ్మకంతో ఉన్నారు. కాబట్టి మీరు మున్సిపాలిటీ ఎలక్షన్లైనా కార్పొరేషన్ ఎలక్షన్ అయినా సరే మీరు వైఎస్ఆర్ పార్టీకి వేసి జగన్ గారిని మరింత బలోపేతం చేస్తే ఈ రాష్ట్రాన్ని ఇంకా చాలా 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 గొప్పగా పరిపాలిస్తారు. అది నా విన్నపం.